శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభం వ్యాస శంకరమధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోహిణం నిధయే సర్వ వీద్యానాం శ్రీరక్షణామూర్తయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాజాడ్యం వక్పటుత్వం చ హనుమాన్ శరణాన్ లభేత్. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విదుశేఖర భారతీ. నారాయణీయం. నారాయణ భట్టతిర గారు అనారోగ్యంతో బాధపడుతున్నా సరే ఏమాత్రం శరీరపు బాధని లెక్క చేయకుండా భాగవతానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కృష్ణ చరిత్రలు మనకి అందజేస్తున్నారు. ఎక్కడి నుంచి? కృష్ణుడు పుట్టక ముందు నుంచి, కృష్ణుడు పుట్టాక, కృష్ణుడు బాల్యము, అంతకన్నా ముందు దశావతారాలు, ఇంకా అనేక మంది రాక్షసుల సంహారాలు, ఇవన్నీ కూడా మనకి చక్కగా శరీరం బాధని ఏమాత్రము లెక్క చేయకుండా మనకు తెలియజేస్తున్నారు. అందులో ఇప్పుడు మనము 69వ దశకము రాసకేళికి చేరుకున్నాము. గోపికలతోటి కృష్ణుడు యొక్క రాసలీలల గురించి, యమునా తీరంలో ఉన్నటువంటి వాళ్ళ విహారాల గురించి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎన్ని జన్మల నుంచో కృష్ణుడు యందు భక్తి కలిగి ఉండడంతో వాళ్ళందరినీ కూడా కృష్ణుడు అనుగ్రహించినట్లుగా ఈ జన్మలో మనకు తెలియజేశారన్నమాట. కేశపాసృత పించికావితతి సంచలన్మకర కుండలం హారజాలవనమాలికాళితమంగరాగన సౌరభం పీతచేలదృత కాంచి కాంచితమదం చదం సుమణినూపురం రాసకీళి పరిభూషితం తవహి రూపమే సకలయామహే. కేశపాసృత పించికావితతి సంచలన్మకర కుండలం హారజాలవనమాలికాళితమంగరాగన సౌరభం పీతచేలదృత కాంచి కాంచితమదం చదం సుమణినూపురం రాసకీళి పరిభూషితం తవహి రూపమే సకలయామహే. కేశపాసృత పించికావితతి సంచలన్మకర కుండలం హారజాలవనమాలికాళితమంగరాగన సౌరభం పీతచేలదృత కాంచి కాంచితమదం చదం సుమణినూపురం రాసకీళి పరిభూషితం తవహి రూపమే సకలయామహే. గోపికలతోటి కలిసి నృత్యం చేస్తున్నాడు. వాళ్ళు ఏ విధంగా ఆడుతుంటే వాళ్ళతో పాటు ఆయన కూడా అదే విధంగా ఆడుతున్నాడు. జుట్టు పైన శిఖ మీద ధరించినటువంటి నెమలి పించం అందంగా కదులుతూ ఉంది ఆయన నృత్యానికి అనుగుణంగా. దానికి తోడు ఆ చెవల మీద మకర కుండలాలు వేళ్లాడుతూ ఉన్నాయి. వనమాల ధరించి ఉన్నాడు. శరీరం నుంచి చక్కటి సుగంధ ద్రవ్యాలు అద్దినటువంటి సువాసన వస్తోంది. పట్టుపీతాంబ్రాలు, మెడలో ధరించిన నగలు, మొలతాడు, ఇవన్నీ కూడా ఎంతో శబ్దాన్ని, గల్లుగల్లుమని శబ్దాన్ని చేస్తూ ఆయన నృత్యంలో మైమరిచిపోయి గోపికలతోటి నృత్యం చేస్తున్నట్లుగా మనకి చెప్తున్నారు. తావదేవకృతమండనే కలిత కంచలి కకుచమండలే గండలోలమణికుండలే యువతి మండలే తపరిమండలే
అంతరా సకల సుందరియుగళ మిందిరారమణ సంచరన్ మంజులాం తదను రాస కేళి మయికం జనాభ సముపాదధా తావదేవ కృతమండనే కలిత కంచలీ కకుచమండలే గండలోలమణికుండలే యువతి మండలే తపరిమండలే అంతరా సకల సుందరి యుగళమిందిరారమణ సంచరన్ మంజులాం తదను రాస కేళి మయికం జనాభ సముపాదధా తావదేవ కృతమండనే కలిత కంచలీ కకుచమండలే గండలోలమణికుండలే యువతి మండలే తపరిమండలే అంతరా సకల సుందరియుగళమిందిరారమణ సంచరన్ మంజులాం తదను రాస కేళి మయికం జనాభ సముపాదధా ఆ గోపికలందరూ కూడాను వాళ్ళ యొక్క శరీరాన్ని మనస్సుని అంతా కూడా ఆ రాసలీలలో కృష్ణుడితో పాటు గడుపుతూ ఎక్కడ ఉన్నాము ఎలా ఉన్నాము అనేటటువంటి స్పృహ కూడా లేకుండా మొత్తం వాళ్ళ మనసంతా కూడా ఆ కృష్ణుడితోటి నిండిపోయి ఉంది. ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమంది కృష్ణుడు కనిపిస్తున్నారు. ఒక గోపికకి గోపికకి మధ్యలో ఒక కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఎవరినీ కూడా బాధ పెట్టకుండా అందరినీ సంతోష పెడుతూ కృష్ణుడు వాళ్ళతోటి నృత్యం చేస్తున్నాడు అన్నమాట. వాసుదే తవ భాసమానమిహ రాసకేళి రస సౌరభం దూరతోపి ఖలు నారద గదితమాకలయ్య కుతుకాకుల వేషభూషణ విలాస పేసల విలాసిని శత సమావృత నాకతో యుగ పదాగత వియతి వేగతో ధసురమండలి వాసుదే తవ భాసమానమిహ రాసకేళి రస సౌరభం దూరతోపి ఖలు నారద గదితమాకలయ్య కుతుకాకుల వేషభూషణ విలాస పేసల విలాసిని శత సమావృత నాకతో యుగ పదాగత వియతి వేగతో ధసురమండలి వాసుదే తవ భాసమానమిహ రాసకేళి రస సౌరభం దూరతోపి ఖలు నారద గదితమాకలయ్య కుతుకాకుల వేషభూషణ విలాస పేసల విలాసిని శత సమావృత నాకతో యుగ పదాగత వియతి వేగతో ధసురమండలి. ఎంతో సుందరంగాను మధురంగాను భూలోకంలో గోపికలతోటి ఈ రాసలీల జరుపుతున్నటువంటి ఈ దృశ్యాన్ని నారదుడు ద్వారా తెలుసుకున్నారు. ఎవరు? దేవతలందరూ. ఎక్కడ పరమాత్ముడు ఈ విశ్వాన్నంతటినీ పరిపాలిస్తూ భూలోకాల నుంచి భువర్లోకాల వరకు ఎన్నో 14 భూనాలని కూడా పరిపాలిస్తున్నటువంటి ఆ విష్ణుమూర్తి ఆయన యొక్క స్థాయిని కిందకి తీసుకుని వచ్చేసి వాళ్ళ యొక్క భక్తికి లోనైపోయి ఈ రాసక్రీడలు చేయడం ఏమిటి, ఆ గోపికలతోటి ఆడడం ఏమిటి, వాళ్ళు ఎటు పరిగెత్తితే ఈనాటి పరిగెత్తడం ఏమిటి అని చెప్పి ఇంత మధురమైన దృశ్యాన్ని చూడడానికి దేవతలందరూ కూడా ఆకాశంలో నుంచి తొంగి చూస్తున్నారట. విలాసవంతమైన ఆభరణాలు ధరించినటువంటి సుందరీమణులతో కలిసి ఈయన బృందావనం వైపు వెళుతున్నట్లుగా అందరూ కూడా దేవతలందరూ కూడా ఆకాశం నుంచి చూస్తూ ఉన్నారు. వేణునాద కృతానదాన కలగాన రాగ గతియోజన లోభనీయ మృదు పాదపాత కృత సాల మేళన మనోహరం పాణి సంక్వణిత కంకణం చ ముహురం సలంబిత కరాంబుజం శ్రోణి బింబ చలదాంబరం భజత రాసకేళి రసడాంబరం వేణునాద కృతానదాన కలగాన రాగ
గతియో జనా లోభనీయ మృదుపాదపాత కృతసాలమేళన మనోహరం పాణి సంక్వణిత కంకణం చ ముహురం సలంబితకరాంబుజం శ్రోణిబింబచలదాంబరం భజత రాసకేళిరసడాంబరం వేణునాదకృతానదానకలగానరాగ గతియోజనా లోభనీయ మృదుపాదపాతకృతసాలమేళన మనోహరం పాణి సంక్వణిత కంకణం చ ముహురం సలంబితకరాంబుజం శ్రోణిబింబచలదాంబరం భజత రాసకేళిరసడాంబరం. మనోహరంగా మురళి వాయిస్తుంటే దానికి అనుగుణంగా గోపికలందరూ కూడా మధుర గీతాలు ఆలపిస్తుంటే వారి గానానికి అనుగుణంగా తాళం వేస్తూ నృత్యం చేస్తూ చక్కగా ఆ కంకణాల యొక్క మోత వినిపిస్తోంది. ఆయన అటు ఇటు కదులుతుంటే గోపికలందరూ కూడా ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా ఆనంద పరవశంలో నృత్యం చేస్తూ అక్కడ మనోజ్ఞంగా కనిపిస్తున్నటువంటి ఆ రాసకేళిని దేవతలందరూ కూడా చక్కగా సంతోషంగా చూస్తున్నారు. పరమాత్ముడు విశ్వమంతా కూడా పరిపాలించేటటువంటి ఈ విష్ణువు ఎంత చక్కగా ఈ ఆడపిల్లలు గోపికలతోటి ఏమీ తెలియని అమాయకుడిలాగా నృత్యం చేస్తూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు చూస్తున్నారన్నమాట. శ్రద్ధయా విరచితానుగాన కృత తార తార మధురస్వరే నర్తనేత లలితాంగహాల లులితాంగహార మణిభూషణే సమ్మదేన కృత పుష్పవర్షమల మున్మిషది విశదాంకులం చిన్మయే త్వయి నిలీయమానమివ సమమోహ సవధూకులం. శ్రద్ధయా విరచితానుగాన కృత తార తార మధురస్వరే నర్తనేత లలితాంగహాల లులితాంగహార మణిభూషణే సమ్మదేన కృత పుష్పవర్షమల మున్మిషది విశదాంకులం చిన్మయే త్వయి నిలీయమానమివ సమమోహ సవధూకులం. శ్రద్ధయా విరచితానుగాన కృత తార తార మధురస్వరే నర్తనేత లలితాంగహాల లులితాంగహార మణిభూషణే సమ్మదేన కృత పుష్పవర్షమల మున్మిషది విశదాంకులం చిన్మయే త్వయి నిలీయమానమివ సమమోహ సవధూకులం. ఆనంద పారవశంతో ఆ గోపికలందరూ కూడా సాగిస్తున్నటువంటి ఆ నృత్యము గానము క్రమం క్రమంగా తారాస్థాయికి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయి ఆ నృత్యం కూడా ఏమైంది, చాలా గబగబా తారాస్థాయిలో ఫాస్ట్గా చేసేస్తున్నారు. చేస్తుంటేను వాళ్ళ హారాలన్నీ కూడా చెదిరిపోతున్నాయి, ఎక్కడెక్కడ జారి ఇవన్నీ పడిపోతున్నాయి అన్నమాట. అంత తన్మయులై చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ మీద అప్సర్సులందరూ కూడా పుష్పవర్షం కురిపించారు. ఆకాశంలో దేవతలందరూ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ యొక్క పరమాత్మను చూసి ఆనందంతో తేలిపోతూ ఉన్నారన్నమాట అందరూ కూడాను. స్విన్న సన్నతను వల్లరీతను కాపి నామ పశుపాంగన కాంతమంసమవలంబతే స్మ తవ తాంతి భారము కులేక్షణ కాచితాచలిత కుతం లాన్నవపటీర సార ఘన సౌరభం వంచనేన తవ సంచుచుంబ భుజ మంచితో రుపులకాంకుర స్విన్న సన్నతను వల్లరీతను కాపి నామ పశుపాంగన కాంతమంసమవలంబతే స్మ తవ తాంతి భారము కులేక్షణ కాచితాచలిత కుతం లాన్నవపటీర సార ఘన సౌరభం వంచనేన తవ సంచుచుంబ భుజ మంచితో రుపులకాంకుర స్విన్న సన్నతను వల్లరీతను కాపి నామ పశుపాంగన
కాంతమంసమవలంబతే స్మ తవ తాంతి భారముకులేక్షణ కాచిదాచలితకుతంలాన్నవపటీరసారఘన సౌరభం వంచనేన తవ సంచుచుంబ భుజమంచితోరుపులకాంకుర. ఆ సమయంలోనూ ఈ యొక్క నృత్యానికి వారి యొక్క ఆ గమనానికి శరీరమంతా కూడా చెమటలు పట్టిపోయి వాళ్ళందరూ కూడాను అరమోడుపు కన్నులతోటి లీనమైపోయి ఆ కృష్ణుడి కేసి తన్మయులై చూస్తూ ఉన్నారన్నమాట. ఆ గోపకాంతలందరూ కూడాను వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఎన్ని జన్మల నుంచో వాళ్ళు కృష్ణుడితోటి ఆ విధంగా ఉండాలని కోరుకుని ఉన్నటువంటి వాళ్ళనమాట. కాపి గండ భువి సన్నిధాయ నిజ గండ మాకులిత కుండలం పుణ్యపూర నిధిరన్వనాపతవ పూగ చెర్వితర సామృతం ఇందిరా విహృతి మందిరం భువన సుందరం హి నటనాంతరే త్వామవాప్యదు రంగనాహ కిమున సమ్మదోన్మదద శాంతరం. కాపి గండ భువి సన్నిధాయ నిజ గండ మాకులిత కుండలం పుణ్యపూర నిధిరన్వనాపతవ పూగ చెర్వితర సామృతం ఇందిరా విహృతి మందిరం భువన సుందరం హి నటనాంతరే త్వామవాప్యదు రంగనాహ కిమున సమ్మదోన్మదద శాంతరం. కాపి గండ భువి సన్నిధాయ నిజ గండ మాకులిత కుండలం పుణ్యపూర నిధిరన్వనాపతవ పూగ చెర్వితర సామృతం ఇందిరా విహృతి మందిరం భువన సుందరం హి నటనాంతరే త్వామవాప్యదు రంగనాహ కిమున సమ్మదోన్మదద శాంతరం. అదృష్టవంతురాలైనటువంటి ఇంకొక గోపికతోటి ఎక్కువసేపు కృష్ణుడు సంభాషిస్తూ ఉంటాడనమాట. ఆ గోపిక ఎంత అదృష్టవంతురాలా అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా ఆమెను చూసి ఎంతసేపు మాట్లాడుతున్నాడు కృష్ణుడు ఈ గోపికతోటి అని చెప్పేసి ఆశ్చర్యపడిపోయి ఆనందంగా చూస్తూ ఉంటారు అందరూ. గానమీస విరతం క్రమేణ కిల వాద్యమేళ నము పారతం బ్రహ్మ సమ్మదర సాకుల సదసి కేవలం ననృతురంగనా నా విదన్నపి చ నీవికాం కిమపి కుంతలీమపి చ కంచులీం జ్యోతిషామపి కదంబకం దివి విలంబితం కిమపరం భ్రువే. గానమీస విరతం క్రమేణ కిల వాద్యమేళ నము పారతం బ్రహ్మ సమ్మదర సాకుల సదసి కేవలం ననృతురంగనా నా విదన్నపి చ నీవికాం కిమపి కుంతలీమపి చ కంచులీం జ్యోతిషామపి కదంబకం దివి విలంబితం కిమపరం భ్రువే. గానమీస విరతం క్రమేణ కిల వాద్యమేళ నము పారతం బ్రహ్మ సమ్మదర సాకుల సదసి కేవలం ననృతురంగనా నా విదన్నపి చ నీవికాం కిమపి కుంతలీమపి చ కంచులీం జ్యోతిషామపి కదంబకం దివి విలంబితం కిమపరం భ్రువే. క్రమంగా గోపికలు సాగిస్తున్నటువంటి ఆ రాసకీల రాసకేడి గానం నృత్యం అన్నీ కూడా ఆగిపోయాయి. కాసేపటికి స్తబ్దుగా అయిపోయారు అందరూ. అయిపోయి వాళ్ళందరూ కూడా స్తబ్దుగా అయిపోయారంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారని మనం అనుకోకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్రహ్మానందంలో నిమగ్నం అయిపోయి సమాధి స్థితికి చేరుకున్నారనమాట. ఏదైతే అష్టాంగ యోగం అన్న చెప్పారో అందుకే ఈ రాసకేళి తప్పుగా అందరూ అర్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కృష్ణుడి మీద ఉండేటటువంటి ఆ ప్రేమపూరితమైనటువంటి భక్తి వాళ్ళని ఇక్కడ సమాధి స్థితికి వెళ్ళిపోయేటట్లు చేసింది. ఆ దివ్య సమాధి స్థితిలో ఉన్న గోపికలందరూ ఎలాంటి దేహ ధ్యాస లేదు వాళ్ళకి, శరీరం మీద ధ్యాస అసలు వాళ్ళకి లేదు. అలా చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఆనంద పారవశంతో మునిగి ఎలాంటి చలనము లేకుండా స్థిరంగా ఉన్నారనమాట. ఎలా ఉన్నారు వీళ్ళందరూ, ఆకాశంలో నక్షత్రాలు కూడా
ఆనంద పారవస్యంలో మునిగి ఎలాంటి చలనము లేకుండా స్థిరంగా ఉన్నారు వీరందరినీ చూస్తూను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మోదసీంని భువనం విలాప్య విహృతిం సమాప్య చతతో విభో కీళి సంహృదిత నిర్మలాంగ నవఘర్మలేశ శుభగాత్మనాం మన్మథా సహన చేతసాం పశుపయోషితాం సుకృత చోదితః తావదా కలితమూర్తిరాదధిత మారవీర పరమోత్సవాన్. మోదసీంని భువనం విలాప్య విహృతిం సమాప్య చతతో విభో కీళి సంహృదిత నిర్మలాంగ నవఘర్మలేశ శుభగాత్మనాం మన్మథా సహన చేతసాం పశుపయోషితాం సుకృత చోదితః తావదా కలితమూర్తిరాదధిత మారవీర పరమోత్సవాన్. మోదసీంని భువనం విలాప్య విహృతిం సమాప్య చతతో విభో కీళి సంహృదిత నిర్మలాంగ నవఘర్మలేశ శుభగాత్మనాం మన్మథా సహన చేతసాం పశుపయోషితాం సుకృత చోదితః తావదా కలితమూర్తిరాదధిత మారవీర పరమోత్సవాన్. సకల లోకాలని కూడా పరమానంద సముద్రంలో ఉంచినటువంటి రాసకేళి క్రమం పూర్తి అయింది. ఆ రాసకేళిలో నృత్యాలు చేసి అలసిపోయిన గోపికలు ఏం చేస్తున్నారు, చాలా సేద తీరుతూ ఉన్నారన్నమాట. వారందరినీ కూడా కృష్ణుడు యోగబలంతో కృష్ణులుగా మారి వారితోటి రాసక్రీడ జరిపినట్లుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంతమంది గోపికలకి అంతమంది కృష్ణులు కూడా యోగ బలంతో అంతమంది కృష్ణులు ఉన్నట్లుగా మనకి చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే శక్తి కూడా వాళ్ళ దగ్గర లేదు, అంత సమాధి స్థితిలో వెళ్ళిపోయారు కృష్ణుడు ధ్యానంలో. కీళి భేద పరిలోలితాభిరతి లాలితాభిరబలాలిభి స్వైరమీసనను సూరజాపయసి చారునామ విహృతిం యథా కాననేపి చ విసారి శీతల కిశోర మారుత మనోహరే సూన సౌరభమయే విలోసిత విలాసిని శత విమోహనం. కీళి భేద పరిలోలితాభిరతి లాలితాభిరబలాలిభి స్వైరమీసనను సూరజాపయసి చారునామ విహృతిం యథా కాననేపి చ విసారి శీతల కిశోర మారుత మనోహరే సూన సౌరభమయే విలోసిత విలాసిని శత విమోహనం. కీళి భేద పరిలోలితాభిరతి లాలితాభిరబలాలిభి స్వైరమీసనను సూరజాపయసి చారునామ విహృతిం యథా కాననేపి చ విసారి శీతల కిశోర మారుత మనోహరే సూన సౌరభమయే విలోసిత విలాసిని శత విమోహనం. ఆ తర్వాత గోపికలంతా కూడాను వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి ఎలాగా అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటారు. అప్పటి వరకు కృష్ణుడితో గడిపినటువంటి ఆ సమయాన్నంతా మరీ మరీ నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట. కామిని రితి యామినీషు ఖలు కామిని యకనిధే భవాన్ పూర్ణ సమ్మదర సార్ణవం కమపి యోగి గమ్యమనుభావయన్ బ్రహ్మ శంకర ముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్ భక్తి లోక గమనీయ రూప గమనీయ కృష్ణ పరిపాహి మాం. కామిని రితి యామినీషు ఖలు కామిని యకనిధే భవాన్
పూర్ణ సమ్మదర సార్ణవం కమపి యోగి గమ్యమనుభావయన్ బ్రహ్మ శంకర ముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్ భక్తిలోకగమనీయ రూపకమనీయ కృష్ణ పరిపాహి మాం. కామినీ రితి యామినీషు ఖలు కామినీయక నిధే భవాన్ పూర్ణ సమ్మదర సార్ణవం కమపి యోగి గమ్యమనుభావయన్ బ్రహ్మ శంకర ముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్ భక్తిలోకగమనీయ రూపకమనీయ కృష్ణ పరిపాహి మాం. ఇక్కడ సౌందర్య నిధి అని చెప్పి నారాయణ భట్టాచార్య గారు కృష్ణుని సంబోధిస్తున్నారు. గోపికలతోటి ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు ఆనందాన్ని కలిగించావు, అంతేకాదు మహాయోగులకు మాత్రమే లభించేటటువంటి ఆ బ్రహ్మానందాన్ని కూడా వాళ్ళకు ప్రసాదించావు. బ్రహ్మరుద్రాది దేవతలు కూడా గోపికలను ఆదరభావంతో చూసేలా చేశావు. ఏమిటి ఇలా ఉన్నారు అని చెప్పి బ్రహ్మరుద్రాదులు ఎవరు కూడా కోపించుకోకుండా వాళ్ళని కూడా దీన్ని సజావైనటువంటి పద్ధతిలో అనుకూలంగా ఉండి ఆలోచన చేసే విధంగా ఆ విధమైన పద్ధతిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ గోపికలు ఎంత భాగ్యశాలురయ్యా అని చెప్పి అలా అంటే భక్త సులభ ఇటువంటి వాటిందరినీ గోపికలందరినీ కూడా మోక్షానికి తీసుకెళ్ళినటువంటి వాడివి, నన్ను కూడా ఈ వ్యాధి నుంచి కాస్త కరుణించి కాపాడు అని చెప్తున్నారు. ఒక్కసారి మనం ఈ శ్లోకాలు 11 కూడా మళ్ళీ ఒకసారి చదువుకుందాం. కేశపాస ధృతి పెంచి కావితతి సంచలన్ మకర కుండలం హారజాలవన మాలిక లలిత మంగరాగ ఘన సౌరభం పీతచేల ధృత కాంచి కాంచితముదం చదం సుమణి నూపురం రాసకేళి పరిభూషితం తవ హి రూపమీ సకలయామహే తావదేవ కృతమండనే కలిత కంచలీ కకుచమండలే గండలోలమణికుండలే యువతి మండలేథ పరిమండలే అంతరా సకల సుందరి యుగళమిందిరారమణ సంచరన్ మంజులాం తదను రాస కేళి మయికం జనాభ సముపాధదాః వాసుదే తవ భాసమానమిహ రాస కేళి రస సౌరభం దూరతోపి ఖలు నారద గదితమాకలయ్య కుతుకాకులా వేషభూషణ విలాస పేసల విలాసిని శత సమావృత నాకతో యుగ పదాగత వియతి వేగతో ధసురమండలీ వేణునాద కృతానద నకల గాన రాగ గతి యోజన లోభనీయ మృదు పాదపాత కృతతాళ మేళన మనోహరం పాణి సంపణిత కంకణం చ ముహురం సలంబిత కరాంబుజం శ్రోణిబింబచలదాంబరం భజత రాస కేళి రసడంబరం శ్రద్ధయా విరచితానుగాన కృత తారతార మధురస్వరే నర్తనేధ లలితాంగహార లలితాంగహార మణిభూషణే సమ్మదేన కృత పుష్పవర్షమలమున్మిషది విశదాంకులం చిన్మయే త్వయి నిలీయమానమివ సమమోహ సవధూకులం స్విన్న సన్నతను వల్లరి తదను కాపి నామ పశుపాంగన కాంతమంసమవలంబతే స్మతవ తాంతి భారం ముకులేక్షణ కాచిదాచిలిత కుతంలా నవపటీర సార ఘన సౌరభం వంచనేన తవ సంచుచుంబ భుజమం చితోరుపుల కాంకుర కాపి కండ భువి సన్నిధాయ నిజ గండమాకులిత కుండలం పుణ్యపూర నిధిరన్వవా పతవ పోగ చర్వితర సామృతం ఇందిరా విహృతి మందిరం భువన సుందరం హి నటనాంతరే
త్వామవాప్యదధురాంగన కిమున సమ్మదోన్మదద శాంతరం గానమీస విరతం క్రమేణ కిల వాద్యమేళ సముపారతం బ్రహ్మ సమ్మదరసాకులా సదసి కేవలం ననృతురంగనా నావిదన్నపి చ నీవికాం కిమపి కుంతలీమపి చ కంచులీం జ్యోతిషామపి కదంబకం దివి విలంబితం కిమపరం బ్రువే మోదసీం నిభువనం విలాప్య విహృతిం సమాప్య చ తతో విభో కేళి సంమృదిత నిర్మలాంగనవఘర్మలేశ సుభగాత్మనాం మన్మథ సహన చేతనం పశుపయోషితాం సుకృతచోదితః తావదా కలితమూర్తిరా దదిధ మారవీర పరమోత్సవం కేళి భేద పరిలోలితాభిరతిలాలితా విరలబలాలిభిః స్వైరమీసనను సూరజాపయసి చారు నామ విహృతిం యథా కాననేపి చ విసారిశీలిత కిశోర మారుత మనోహరే సూన సౌరభమయే విలోసిత విలాసిని శత విమోహనం కామినీరితి యామినీషు ఖలు కామనీయ కామనీయ కనిధే భవన్ పూర్ణ సమ్మదరసార్ణవం కమపి యోగి గమ్యమనుభావయన్ బ్రహ్మశంఖర ముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్ భక్తిలోకగమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. చక్కగా ఈ 11 శ్లోకాలు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మ అందరూ. నారాయణీయం కాస్త పట్టుపట్టి చదివితే కానీ రాదు అనుకునేవాళ్ళు ఒకటికి 2 సార్లు చదివి నేర్చుకోండి. అడ్మిన్స్ ప్రాక్టీస్ క్లాసెస్ మొదలుపెట్టారు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారు మాత్రమే వస్తారు గురువాయూరు, అది గుర్తుపెట్టుకోండి. అందరూ బాగా చదవడం వచ్చాకనే వెళ్ళడం జరుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే మనందరము కూడాను భాగవతం పారాయణం చేస్తున్నాం. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి 3 సార్లు అయింది. రేపు మార్గశిర మాసం, వచ్చే మార్గశిర మాసం 4వ సారి భాగవత పారాయణం అవుతుంది. ఈ సంవత్సరం పాటు కూడా అష్టాక్షరి మంత్రాన్ని అక్షర లక్షలు చేయమని చెప్పేసి నేను చెప్పాను. చాలామంది చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చేయనట్లయితే కనుక ఇప్పటి నుంచి మొదలుపెట్టి నారాయణీయం మనం చెప్పుకుంటున్నాం. ఎలాగోనూ భాగవతాన్ని పారాయణం చేయండి. భాగవతం 7 సార్లు పారాయణ పూర్తయిపోయాక ఒకసారి పెద్దగా 128 మంది చేత భాగవత పారాయణ భాగవత సప్తాహం చేయించడం జరుగుతుంది. ఇంకా 2-3 ఏళ్ళు సమయం పడుతుంది దానికి, ఇప్పుడే కాదు. కానీ ఈ లోపల మీరందరూ కూడా దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేమ్మా. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చేద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణి నమోస్తే. కాయన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి. శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి. లోకా సమస్త సుఖినో భవంతు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.